మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడుపుతున్నటువంటి ఈ సందర్భంలో యావత్ భారత జాతి మొత్తం స్వతంత్ర అమృత ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఈ రోజే శ్రీకారం చుట్టింది అందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా ఈ వేదిక నుంచి ఈ అమృత ఉత్సవాలను మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం భారతదేశంత స్వతంత్ర చరిత్ర ప్రపంచ పోరాటాల చరిత్రలోనే ఒక మహోజ్వలమైన ఘట్టం స్వతంత్ర చరిత్ర మహాత్మా గారు ప్రవేశించడానికి ముందు మహాత్మా గాంధీ గారు ప్రవేశించిన తదుపరి అని మనం విశ్లేషించి చూడవలసిన అవసరం ఉంది గాంధీ గారికన్నా ముందు కూడా స్వతంత్ర పోరాటం జరిగింది కానీ గాంధీ గారు పూర్తి స్థాయిలో ఉద్యమ నేతృత్వం వహించిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి ఘట్టాలు ఆవిష్కరించబడ్డాయి అద్భుతమైన సన్నివేశాలు ఆవిష్కరించబడ్డాయి గాంధీ గారితో పాటు స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి వారి సహచరులు కూడా చాలా సందర్భాలలో సంశయాలకు గురవుతుండేవారు ఇది అయ్యేదా పోయేదా అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండేవారు ఎందుకంటే వారు ఎంచుకున్న పంద అహింస అహింసాయుతమైనటువంటి శాంతియుతమైన పంధాలో ప్రజలు ఉద్యమించాలి అనేటువంటి ఒక నినాదం కొంతమంది ఉద్రేకపరులకు కొంత నిరాశ కలిగించింది కానీ చివరికి ఆ పంధాలోనే స్వతంత్ర సంపార్జన జరిగిన విషయం మనందరికీ కూడా తెలుసు అందులో ఉద్యమ ఉద్రితి దానికి అవలంబించాల్సిన కార్యాచరణ ప్రజల్ని దానిలో మమేకం చేయటంలో మహాత్మా గాంధీ గారు యావత్ ప్రపంచానికే ఆదర్శప్రాయులైనారు మానవ హక్కుల కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారికి కూడా గాంధీజీ యొక్క ఆచరణ గాంధీజీ యొక్క సిద్ధాంతాలు ప్రేరణగా నిలిచాయని చెప్పడంలో ఇటువంటి అతిశయోక్తి లేదు యావత్ ప్రపంచానికే మన భారత స్వాతంత్ర సమర స్ఫూర్తి ఒక గుణపాఠంగా ఒక ఆదర్శంగా నిలిచింది అనే సందర్భంగా నేను మీ అందరికీ కూడా గర్వంగా ప్రకటిస్తా ఉన్నాను 1882 బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అనేక ప్రజా వ్యతిరేక చట్టాలు తెచ్చే క్రమంలో ఉప్పు చట్టాన్ని కూడా తెచ్చినారు ఆ ఉప్పు చట్టం చాలా బాధాకరంగా దేశ ప్రజలందరికీ పరిణమించింది అంతకుముందు స్వేచ్ఛగా తమ ఉప్పును తాము తయారు చేసుకొని తీసుకునేటువంటి ప్రజలకు పన్ను చెల్లించాల్సిన దుస్థితి వచ్చింది ఉప్పును మార్కెట్లో కొనుక్కున్న దానికంటే కూడా చాలా ఎక్కువ ధరకు కొనుక్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది ఆ సందర్భంలో గాంధీజీ గారు చెప్పినారు భారతీయులకు గాలి నీరు ఎంత అవసరమో ప్రతిరోజు చేసే తీసుకునేటువంటి ఆహారంలో ఉప్పు కూడా అంతే పాలలో అవసరం ఇటువంటి ప్రాథమిక అవసరాన్ని కఠినమైన చట్టాల ద్వారా ప్రజలపైన భారం మోపారు ఇది ప్రజా వ్యతిరేకం అని చెప్పి వారు మాట్లాడినారు కానీ తొందర పడలేదు ప్రజల్లోకి పూర్తిగా ఆ భావం అలుముకొని పోయి ప్రజలు నిరసించాలనేటువంటి స్థాయి వరకు దాన్ని తీసుకెళ్లి ఆ తదనంతరం 1930 ప్రాంతంలో అనేక రూపాలలో అనేక ప్రక్రియలలో స్వాతంత్ర సముపార్జన కోసం పోరాటాన్ని కొనసాగిస్తూనే 1930లో మార్చి 12వ దినం ఉప్పు సత్యాగ్రహాన్ని వారు ప్రకటించారు ఆ ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అహ్మదాబాద్ పట్టణం నుంచి అరేబియా సముద్రం ఒడ్డున గుజరాత్ రాష్ట్రంలోనే ఉన్నటువంటి నవసారి జిల్లా అనే ప్రాంతంలో దండి అనేటువంటి గ్రామం వరకు జరపాలని చెప్పి నిశ్చయం చేసినారు వారితో పాటు ఆ సత్యాగ్రహంలో పాల్గొన్న సత్యాగ్రహులు
ఆ పాదయాత్ర 384 కిలోమీటర్లు 24 రోజుల పాటు కొనసాగింది. 79 మంది గాంధీజీ గారితో పాటు ఆ పాదయాత్రలో పాల్గొన్నారు. పాల్గొన్నది కొద్ది మందే అయినా గాంధీజీ గారి ప్రకటన వినడానికి సబర్మతి ఆశ్రమ పరిసరాలలో సుమారు 60-70 వేల మంది ప్రజలు వారి ప్రకటన వినాలని చెప్పి చాలా ఉద్విగ్నంగా అక్కడికి హాజరైనారు. చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. గాంధీజీ గారిని ఈ సత్యాగ్రహులను అక్కడ దాకా వెళ్ళనిస్తారా, మధ్యలోనే అరెస్ట్ చేస్తారా లేదా కాల్చిపారేస్తారా అనేటువంటి భయాలు ప్రజల్లో దండిగా ఉండేవి. కానీ ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా సివిల్ డిసోబీడియన్స్, నేను మీ చట్టాలను ఉల్లంఘిస్తా ఉన్నాను, ఉల్లంఘిస్తాను, మీరు ఒకవేళ విరమించకపోతేని అప్పుడున్నటువంటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ కు గాంధీ గారు ఒక లేఖ రాశారు. ఇది ప్రజలకు భారంగా పరిణమించింది, ఈ చట్టాలను మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పి వారు లేఖ రాస్తే అప్పుడున్నటువంటి ఆ వైస్రాయ్ చాలా అహంకారంతో గర్వంతో దాన్ని పరిహాసాస్పదం చేయడమే కాకుండా చాలా అవమానించేలా కూడా మాట్లాడారు. ఈయన యాత్ర కూడా చేయలేడు, వృద్ధుడైపోయినాడు, 61 సంవత్సరాల వయసులో ఈ యాత్ర ఆయనకు సాధ్యం కాదని పరిహాసం కూడా చేసినాడు. కానీ ఆత్మనిష్టతో, కృతనిశ్చయంతో స్వాతంత్ర సముపార్జనే తన జీవిత లక్ష్యంగా కొనసాగినటువంటి గాంధీ గారు ఆ యాత్రను సంపూర్ణంగా విజయవంతం చేశారు. వారి వెంట నడిచింది 79 మంది అయినా వారి యాత్ర మొదలు అయ్యే సమయంలో ప్రారంభ దశలో 60-70 వేల మంది సబర్మతి ఆశ్రమం దగ్గర జమగూడడం, ఆ తర్వాత యాత్ర ఆశాంతం వేలాదిగా ప్రజలు దానిలో పాల్గొనడం, అదొక వెల్లువలాగా ఒక ప్రవాహంలాగా పోయింది. ఆనాటి స్వతంత్ర సమరయోధులు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటే ఆ తెల్లటి నురగ ఎట్లా పోతుందో దండి యాత్ర కూడా అదేవిధంగా సాగుతుందని చెప్పి ఆ రోజు అభివర్ణించడం కూడా జరిగింది. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఆవిష్కరించబడ్డది.